పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా హీరోగా చూశారు, అండ్ ఇప్పుడు బయట ఉంటున్న పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం చూస్తూనే ఉన్నాం, ఒక జన సైనికుల్లాగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సార్, ఆన్ స్క్రీన్ మేమందరం చూసే పవన్ కళ్యాణ్ వేరు, ఆఫ్ స్క్రీన్ వేరు అని అందరూ చెప్తూ ఉంటారు. ఆఫ్ స్క్రీన్ ఇక్కడ కూర్చొని మీ దగ్గర ఉంటారు కాబట్టి మీరు గమనించిన అంశాలు అంటే ఏమని చెప్తారు పవన్లో? ఆయన బాగా డెడికేటెడ్ అండి. ఆయన అసలు వర్క్ అంటే వర్క్ అంతే. ఆయన సినిమా చేసంటే ఆయన సినిమా వర్కే ఆయన మాట్లాడేవాడు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం కానీ అలాంటివి ఏమి అసలు ఇంకొక సినిమా ఎలాగుందని అడగడం కానీ, ఆ టైంలో మేము 10 సినిమాలు చేసినా కూడా ఆయన ఏ రోజు నన్ను ఆ సినిమా ఎలాగుందని అడిగేది లేదు. ఆయన సినిమా వరకు ఆయన డిస్కషన్, ఆయన సినిమా ఆయన షార్ట్ల వరకు ఆయనది. కొంచెం ఏదైనా కొంచెం ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారంటే వెళ్ళి మీడియా పలకరించడం, ఏంటి ఏమైనా కావాలా, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా, ఏంటి ప్రాబ్లమ్ అని అడగడం, అలాంటివన్నీ చాలా చాలా క్లోజ్గా మూవ్ అవుతాడండి. ఒక ఫ్యామిలీ పర్సన్లా మూవ్ అవుతారు ఆయన. మన నాతోటి కానీ నా అసిస్టెన్స్ తోటి కానీ అలా ఉండేవాడు ఆయన. అది ఉంటుందండి. ఆయన వెంకటేష్ బాబు కూడా అంతే. మనం ఏమైనా పర్సనల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన సలహాలు ఇస్తే చెప్తాడు ఆయన. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అన్న ఒకప్పుడు ఒక 4 ఇయర్స్ బిఫోర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. వస్తే ఆయన నువ్వు బెంగళూరుకి వెళ్ళి వెంకటేష్ నేను డాక్టర్కి చెప్తున్నాను, ఆయనే మాట్లాడారు. ఇలాంటివన్నీ ఉంటాయండి. వాళ్ళు చాలా మంచితనం ఉంటుంది. అది చాలామందికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారిలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక అంశం అంటే ప్రభావితం అంటే లైఫ్ అంటే ఏంటని నేను బాగా చెప్పేవాడు ఆయన. లైఫ్ మనం అది అవే అండి, ఆ లెసన్సే మనకి అందరికీ. ఇలా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ కూర్చొని చేయం కదా, ఏమో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అది చెప్పేవాడు ఆయన. ఇలా ఉండాలి లైఫ్లో, అలా ఉండాలి, అవన్నీ మంచి లెసన్స్ కింద ఉండేవి. అవే కొన్ని కొన్ని లైఫ్లో పాటించేవాళ్ళు మనకి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇవన్నీ చేసాం. చేసినట్టు బాగుండేది, చాలా చాలా బాగుండేది. తొలి ప్రేమ నంది అవార్డు కూడా వచ్చింది కదా. వచ్చింది. తొలి ప్రేమ, డాడీ, అరుంధతి, పోకిరి, పోకిరి, ఈ 4 నంది అవార్డ్స్ వచ్చింది. లైఫ్లో గుర్తుండిపోయే సినిమా తొలి ప్రేమ, ఖుషి. ఖుషి చూడని వాడే లేడు అసలుకి. ఖుషి నేను ఫుల్ సినిమా చేయలేదు. సాంగ్స్, ఫైట్స్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన పోర్షన్ అంతా నేను చేశాను. కలకట్టా ఎపిసోడ్ అంతా నేనే చేశాను. థ్యాంక్స్లో ఉంటుందండి, థ్యాంక్స్ కార్డ్స్లో ఉంటుంది. థ్యాంక్స్ అని అప్పుడు అడిగారు ఎడిటింగ్లో పేరేయాలని. వద్దులేదు, మీ ఇష్టం సార్ అన్నాను. నాకు యాక్చువల్గా తమిళ్లో ఎడిటర్స్. ఈయన సాంగ్స్ అన్నీ ఈయన కంపోజ్ చేశారు, ఫైట్స్ అన్నీ ఈయన కంపోజ్ చేసుకున్నారు, కలకట్టా ఎపిసోడ్ అంతా ఈయన తీసాడు అనమాట. ఆ తీసిన పోర్షన్ అంతా మేము ఇక్కడ ఎడిట్ చేసి అక్కడ పంపించాం. ఖుషి ఎడిటింగ్ టైంలో ఏమనిపించింది సార్, ఖుషి చూడగానే? అసలు మేము ఆ రోజే అది చూసిన రోజే పెద్ద హిట్ అవుద్దు అనుకున్నాం. అలాంటివన్నీ ఉంటాయండి. అది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయండి. ఇప్పుడు తొలి ప్రేమ బాగుందని మేము అందరం ఫీల్ అయ్యాం. బయ్యస్కి వేస్తే అందరు పడుకున్నారు. పడుకొని బయటకు వచ్చి అడిగితే ఒక అతను వచ్చి, ఏంటి డైరెక్టర్ని పిలిచి, ఏంటి నీకు ఆడవాళ్ళు అంటే ఇష్టం లేరా అని అడిగాడు. అదేంటి సార్ అన్నాం, అమ్మాయిని అంత బాగా చూపించారు కదా అని. ఒక్క ఫీమేల్ వాయిస్ కూడా లేదు సాంగ్స్లో అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత కానీ మాకు తెలియలేదు సాంగ్స్లో ఫీమేల్ వాయిస్ లేదని. సూపర్ హిట్ అయింది కాబట్టి ఎవరిది పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ అని కాదండి, బట్ మేము ఎగ్జైట్ అయ్యాం. సినిమా చేసినప్పుడు అయితే మేము అమ్మొద్దు సార్, ఆగండి, ఈ సినిమా మంచి సినిమా వద్దాము. సిస్టర్ సెంటిమెంట్ అంతా నాకు బాగా నచ్చింది. కామన్ పర్సన్లా ఉంటాడు, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది హీరో క్యారెక్టర్ చేసిన. కాబట్టి అవన్నీ రియల్ లైఫ్కి ఎక్కడో కనెక్ట్ అయినట్టు ఉంటాయి. ఎప్పుడు ఏ సినిమా అయినా సరే రియల్ లైఫ్ కనెక్ట్ అయిన సీన్స్ మనకి మన లైఫ్లో జరుగుతూ ఇలా ఉంటుందేమో అన్న ఫీలింగ్ కలిగితే అది పెద్ద హిట్ అని మా లెక్క. అలాగనే ఆయన మేనరిజంతోనే సినిమాలో అరుపులు వచ్చేస్తుంటాయి సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సీన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఆయన యాక్షన్ చూస్తున్నప్పుడు మీకు బాగా నచ్చే ఏంటిది? ఎమోషనలా, లేకపోతే సెంటిమెంటా, మాసా, క్లాసా? న్యాచురాలిటీ ఉంటుందండి. ఆయన ఫైట్స్లో మీకు ఆర్టిఫిషియాలిటీ ఉండదు. మీరు బద్రి తీసుకోండి, తమ్ముడు తీసుకోండి, అని న్యాచురల్ ఫైట్స్లా ఉంటాయి. రోపులు, ఎగరడాలు, గెంతడాలు ఉండవు 90% నేను చేసిన సినిమాలకి. కార్ కింద వెళ్ళి ఎవడో వెళ్ళిపోతాడు, కార్ కింద లాక్కొచ్చి కొట్టడం అలా ఉంటాయి. న్యాచురల్ ఫైట్స్ ఉంటాయి. ఆ న్యాచురాలిటీకి దగ్గర బాగా ఎక్కువ ఉంటాడు ఆయన. ఈ అప్పుడు ఆ సీన్స్ రియల్ అయినా సార్? అది ఆ చేతులు కార్ల కింద పోవటం అన్ని రియల్గా చేశాడు. ఎందుకంటే ఎడిటింగ్లో మీకు తెలుస్తుంది, రియల్గా చేశాడు ఆయన. ఆ కుండలు, పగలగొడ్డాలు ఇవన్నీ ఆయన రియల్ షాట్స్. అన్నీ ఏది ఆ రోజుల్లో సీజీలు కూడా లేవు కదండి. ఆయన అన్ని ఎక్కడ డూప్, నాకు తెలిసి నేను ఆయన సినిమాలు ఏది దాంట్లోనే డూప్ పాడిందే లేదు. ఆయన అన్ని ఫైట్స్ అన్నీ ఒరిజినల్ ఫైట్స్ ఆయనే చేస్తారు. ఫైట్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, ఆయనే కంపోజ్ చేసుకుంటారు ఫైట్స్ అన్నీ. ఒక స్టోరీ లాగా ఉంటుంది ఫైట్స్ను. ఈయన ఫస్ట్ కొట్టాను, తర్వాత ఈయన కొట్టాను, తర్వాత ఈయన కొట్టాను, ఒక సర్కిల్ లాగా పెట్టుకుంటాడు ఆయన. దాంట్లో కంపోజ్ చేసి చేస్తాడు, ఇచ్చేవాడు మాకు. మేము ఎడిట్ చేసేవాళ్ళని, ఎడిట్ చేసింది ప్యాటర్న్ చెప్పేవాడు నాకు. ఇన్ని షాట్లు దీంట్లో, ఇన్ని షాట్లు ఈ సీ దీంట్లో ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్ని షాట్లు వేస్తే అన్ని షాట్లు ఇవ్వనేవాడు ఆయన. ఇవి కొన్ని సింగిల్ షాట్లు వదిలేయా, ఎమోషన్ బాగుంది అనేవాడు ఆయన. అలాంటివన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా, ముక్కు సూటిగా మొహమాటం లేకుండా అని.
సార్ మీ జడ్జిమెంట్ కూడా అలా ఇస్తాను కదా, ఒక సినిమాకి ఒక సినిమా ఎడిటింగ్ వచ్చింది మీ రూమ్లోకి అంటే ఎడిటింగ్ షూట్ అనేది మాతాండ్కి వెంకటేష్ గారికి నచ్చలేదు అంటే ఆ సినిమా సరిగా ఆడదని ఒక టాక్ అయితే బయట ఎక్కువ ఉంటుంది, అది ఎంతవరకు వాస్తవం సార్? అదేం లేదండి, ఇప్పుడు ఎవరికైనా సినిమా ఒక సినిమా చూస్తే హలో సినిమా బాగుందా బాగాలేదా చెప్పగలరు, మొహమాటానికి చాలామంది చెప్పరు, మళ్ళీ హర్ట్ అవుతారేమో, మనం బాగాలేదంటే డబ్బులు ఇరేమో, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పిల్లరేమో అని అనుకుంటారు. అవి దాటి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నాకు నచ్చింది నచ్చినట్టు చెప్తున్నాను అంతే, ఉన్నది బాగుంది అంటే బాగుంది బాగాలేదంటే బాగాలేదని చెప్తున్నాను అంతే. ఓకే, మేము నేర్చుకున్నది ఏంటంటే రామానాయుడు గారి దగ్గర, సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్లో నేర్చుకున్నది ఏంటంటే ప్రతి రీల్కి ఒక రీల్ అంటే 10 మినిట్స్ ఉండేది, ఆ రీల్ అయిన వెంటనే ఆయన ఎవరిని పిలిచి అడిగేవాడు, ఈ రీల్లో ఎందుకు చూడాలి ఈ రీల్, ఈ 10 నిమిషాలు ఏం కథ ఉందా అని అడిగేవాడు, కామెడీ ఉందా, ఫైట్ ఉందా, సినిమా ఎట్ వెళ్తుంది, ఇవన్నీ అడిగేవాడు అనమాట. ఆ అడగడాల వల్ల మాకు అది లెసన్లా ఉండేది, ప్రతి రీల్లో ఏదో ఉండాలన్నమాట, ఎన్ని నవ్వులు ఉన్నాయి, ఎన్ని ఏడుపులు ఉన్నాయి, కథ ఎట్ వెళ్తుంది, ఏ మూమెంట్కి కథ, ఫస్ట్ 10 మినిట్స్ లోపల ఏం కథ చెప్తున్నాం, ఫస్ట్ 5 మినిట్స్లో పిక్చర్ని లాక్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ తెప్పించాలి కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్లో ఏం చెప్తున్నాం, అలాగే 18th మినిట్కి 20th మినిట్కి ఏం చెప్తున్నాం, ఆ కథను ఎట్టు తీసుకెళ్తున్నాం, ఇంటర్వల్ పాయింట్కి ఎలాగ ల్యాండ్ అవుతున్నాం, ఇవన్నీ ఆయన చెప్తారని చెప్పేవారనమాట. మేము నేర్చుకున్న డైరెక్టర్లు అందరూ అలా చూస్తారు ఆ రోజుల్లో, అవి నేర్చుకున్నవే, అవి మేము ఇప్పుడు చేసేటప్పుడు అవి ఉన్నాయా లేవా అని చూసుకుంటాం, ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఓకే, ఆ కథ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి చూసుకొని అవే అండి. ఎక్స్పీరియన్స్ అంటే నేర్చుకోండి, సినిమాలు చూసి నేర్చుకోవడమే అంతే, వాళ్ళు చెప్పింది విని మేము నేర్చుకోవడమే. సరే, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట సినిమా ఎట్ వెళ్తుంది ఏంటి అనేది, కామన్గా మనం కామన్ ఆడియన్ ఎలా ఉంటుందంటే వాడు మైండ్ సెట్ బా సినిమా బిగినింగ్ అరిపించాడు రా అని అంటారు, అండ్ ఇంటర్వెల్ అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్తాం, క్లైమాక్స్ పిచ్ ఎక్కించింది అంటాం. ఎందుకని సార్ ఈ మూడే ఎక్కువ బయట వినపడుతుంటాయి, అంటే ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా ప్రత్యేకంగా వాటి మీద ఏమైనా తీసుకుంటారా శ్రద్ధలు? ఫస్ట్ 5 మినిట్స్లో ఏం కట్ చెప్తున్నాం అనేది క్రూషియల్ అండి మాకు, మేము ఎడిట్ చేసేటప్పుడు చూసేది. తర్వాత 18th మినిట్ 20th మినిట్కి ఏం కథ వస్తుంది, ఆ కథను ఎలా తీసుకెళ్తున్నాం అనేది, ఇంటర్వెల్ ఎలా ల్యాండ్ అవుద్దని చూస్తాం. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత రీల్ మాకు చాలా క్రూషియల్, మళ్ళీ ఆడిటోరియంని బుక్ చేయడానికి. తర్వాత 40th మినిట్ ఏం చెప్తున్నాం, ఇలాగ ఆ లెక్కలు ఉంటాయండి మాకు. తర్వాత ప్రీ క్లైమాక్స్ ఎలా వస్తుంది, ఎండ్ ఎలా వస్తుందని. ఇదేంటంటే మేము సినిమా చూసేటప్పుడు ప్రెడిక్టబుల్గా ఉందనుకోండి, మాకు ఈ సీన్ తర్వాత ఇదే వస్తుంది అనుకుంటే మేము బాగాలేదని చెప్తాం, పర్వాలేదు సార్ అని చెప్తాం. అదే మేము అనుకున్న దానికంటే కొత్తగా వచ్చింది అనుకోండి సీన్, మీ ఇది వస్తుంది, ఇది ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం, అది రాకుండా కొత్తగా వచ్చింది అనుకోండి మేము ఎక్సైట్ అవుతాం, ఆ ఎక్సైట్మెంటే డైరెక్టర్స్కి షేర్ చేస్తాం, సార్ మేము అనుకున్న దానికంటే బాగుందండి అని, ఎలివేషన్ ఉందా అది ఉందా అని అవి చెప్తూ ఉంటాం అనమాట. అదే అండి జడ్జ్మెంట్లు అనేది, ఇంకా దాంట్లో ఏం లేదు.